Hi everyone, this is Ram from SGS Online Sainik Academy, Vishakhapatnam. Sainik School Entrance Exam ke prepare avadam to patu Sainik School Entrance Exam edaithe untundo aa exam raayalante notification eppudu vastundi manam ela apply cheyali online lo apply cheyala offline lo apply cheyala ilante vishayalanu as a parent ga meeru telusukovalsi untundi mari ee Sainik School anetuvantidi so notification eppudu vastund anedi munduga oka avagahana vaste ganaka manam chudochu notification adi September లేదా అక్టోబర్లో వస్తుంది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో వస్తుంది ఇది నేను ముందుగానే చెప్తాను సెప్టెంబర్ లేదా అక్టోబర్లో వస్తుంది నోటిఫికేషన్ రాగానే నేను చెప్తాను మన ఛానల్లోనే పెడతాను మీకు మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు ఏం చేయాలనేది మీరు చేసుకోండి ఓకేనా సో నేను ఎప్పటికప్పుడు అంటే సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ వచ్చినటువంటి మరు క్షణంలోనే నేను పెట్టేస్తాను సో అయితే నోటిఫికేషన్ వచ్చింది మనం ఏం చేయాలి ఆన్లైన్ లో అప్లై చేయాలి ఆన్లైన్ లో అప్లై చేయాలంటే ఏమేం కావాలి ఆధార్ కార్డ్ కావాలి దాంతో పాటుగా ఫోటోస్ కావాలి దాంతో పాటుగా ముందుగానే సిద్ధం చేసుకోవాలి అంటే మీకు చూడండి సెప్టెంబర్ నోటిఫికేషన్ వస్తుందంటే జూలై లేదా ఆగస్ట్ లో మీరు డాక్యుమెంట్స్ కి అప్లై చేసుకోండి ఎందుకంటే డాక్యుమెంట్స్ రావడానికి మీకు సో 1 మంత్ పట్టొచ్చు కొన్నిసార్లు ఆ జూలై లేదా ఆగస్ట్ లోనే డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే కాస్ట్ సర్టిఫికెట్ కావాలి కాస్ట్ సర్టిఫికెట్ ఎవరెవరికి కావాలి నోటిఫికేషన్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో వస్తుంది కదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్ సంగతి చూద్దామంటే మనకి అప్పుడు ఆ అనుకున్న టైం కి రాకపోతే అప్లై కూడా చేయలేము ఓకేనా సో కాబట్టి జూలై లేదా ఆగస్ట్ లోనే క్యాస్ట్ సర్టిఫికెట్ తెచ్చుకోండి క్యాస్ట్ సర్టిఫికెట్ తో పాటుగా మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ ఉంటే ఓకే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అనేటువంటిది ఉండాలి క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి బర్త్ సర్టిఫికెట్ ఒకవేళ కొంతమంది దగ్గర ఉండకపోతే తెచ్చుకోండి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆధార్ కార్డ్ లో సో ఆధార్ కార్డ్ లోను అలాగే బర్త్ సర్టిఫికెట్ లోను డేట్ ఆఫ్ బర్త్ ఒకే విధంగా ఉండాలి గుర్తుపెట్టుకోవాలి ఆధార్ కార్డ్ లోని బర్త్ సర్టిఫికెట్ లోని డేట్ ఆఫ్ బర్త్ ఒకే విధంగా ఉండాలి అలా లేకపోతే మీరు ఇమిడియట్ గా దానికి కావాల్సినటువంటి చర్యలు మార్పించుకోవాలి అలాగే స్కూల్స్ లో కూడా ఇవే ఉండాలి స్కూల్స్ లో స్టడీ చేస్తూ ఉంటారు కదా ఆ స్కూల్లో కూడా ఇందులో ఉండేటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఈ మూడిట్లో స్కూల్ సర్టిఫికెట్స్ లో కూడా అదే ఉండాలి ఓకేనా ఇవి మీరు చూసుకోవాల్సినవి మరి డిఫెన్స్ వాళ్ళు అయితే గనక వాళ్ళకి అక్కడ సర్వీస్ సర్టిఫికేట్ ఉంటుంది ఎక్స్ ఆర్మీ అయితే సర్వీస్ సర్టిఫికేట్ ఉంటుంది ఎక్స్ ఆర్మీకి అయితే అందులో సర్వీస్ చేసినట్టుగా ఉంటుంది సర్వీస్ సర్టిఫికేట్ డిఫెన్స్ కేటగిరీలో రిజర్వేషన్ కావాలి అనుకునే వాళ్ళకి ఓకేనా సో అలాగే ఫొటోస్ అనేవి ఇప్పుడే వద్దు సో ఫొటోస్ అనేవి వెంటనే వచ్చేస్తాయి కాబట్టి ఫొటోస్ అప్పుడే తీసుకుందాం ఎందుకంటే వాళ్ళు ఒక డేట్ మెన్షన్ చేస్తారు ఆ డేట్ నుంచి ఈ డేట్ లోపు ఉండే ఫొటోస్ అంటారు కాబట్టి ఫొటోస్ ఇప్పుడు అవసరం లేదు మీరు ఇప్పుడు తీసుకోవాల్సింది ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ జూలై లేదా ఆగస్ట్ లో ఇప్పుడు కాదు జూలై లేదా ఆగస్ట్ లో ఓకేనా క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఓకే లేదంటే మీరు అది కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది ఆధార్ కార్డు మీద అడ్రస్ కూడా ప్రాపర్ గా ఉందా లేదా ఆధార్ కార్డు మీద డేట్ మంత్ ఇయర్ తో పాటు డేట్ ఆఫ్ బర్త్ ఉందా లేదా ఆధార్ కార్డు లో కొన్నిట్లో ఏమవుతుందంటే ఓన్లీ ఇయర్ మాత్రమే ఉంటుంది ఇయర్ ఆఫ్ బర్త్ అనే ఉంటుంది 2012 అని అలా కాకుండా మంత్ డేట్ మంత్ ఇయర్ ఈ మూడు కూడా ఉండేలాగా చూసుకోండి ఆధార్ కార్డు ఇవి ప్రస్తుతానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ సో మనము డేట్స్ ఎప్పుడుంటాయి ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను మీరేం వర్రీ అవ్వద్దు ఇది జస్ట్ ఒక రిమైండర్ మెసేజ్ మాత్రమే పిల్లల్ని కోచింగ్ ఇప్పించడము పిల్లలకి మెటీరియల్స్ అందించడము పిల్లలకి ఎగ్జామ్స్ ముందుగానే మోడల్ టెస్టులు రాయించడంతో పాటుగా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి వీటిపైన ఎప్పటికప్పుడు పేరెంట్స్ తెలుసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇవి తెలుసుకోలేదు అనుకోండి మీరు ఎంత పిల్లలు ఎంత బాగా చదివినా కానీ అప్లై చేయాల్సిన టైంకి చేయకపోయినా కావాల్సిన డాక్యుమెంట్స్ అప్పుడు లేకపోయినా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఒక టైం ఇస్తారు 40 డేస్ నుంచి 50 డేస్ మధ్యలో ఇస్తారు ఈ డేస్ లోనే మనం అంతా కంప్లీట్ చేసుకోవాలి ఆన్లైన్ లోనే ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను కాకపోతే మన దగ్గర ఈ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయా లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉందా లేదా ఆధార్ కార్డ్ మీద ప్రాపర్ గా డేట్ ఆఫ్ బర్త్ ఉందా లేదా ఇవన్నీ కూడా మీరు ముందుగా యాజ్ ఏ పేరెంట్ గా మీరు చేయాల్సిన పనులు ఇవి ఓకేనా నోటిఫికేషన్ వచ్చే ముందు నేను చెప్తాను ఎలా రావాలని మళ్ళీ ఒకసారి నేను ఆగస్ట్ లో చెప్తాను వీడియోలో ఎట్లా తీసుకోవాలి ఏంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇవన్నీ కూడా నేను మీకు తర్వాత చెప్తాను కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సర్టిఫికేట్స్ అయితే దీంతో పాటుగా రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా దాన్ని డొమైసల్ అంటారు దాన్ని
డొమైసెల్ సర్టిఫికేట్ అంట. డొమైసెల్ ఈజ్ నథింగ్ బట్ రెసిడెన్స్ సర్టిఫికేట్. రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవాలి క్యాస్ట్ సర్టిఫికేట్ వల్ల. చాలా మంది అంటున్నారు ఆధార్ కార్డే రెసిడెన్స్ అంటున్నారు, కాదు. సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ కోసము మీరు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణకు చెందిన వాళ్ళు అని నిరూపించుకోవాలంటే ఎంఆర్ఓ ఇచ్చేటువంటి డొమైసెల్ సర్టిఫికేట్, నేను దీన్ని మోడల్ కూడా మీకు పెడతాను తర్వాత, అంటే ఎలా ఉంటుంది డొమైసెల్ సర్టిఫికేట్ అనేది, అది కూడా మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు కాదు, జూలై లేదా ఆగస్ట్ లో తెచ్చుకోవచ్చు. కాకపోతే మీకు ఒక అవేర్నెస్ కోసం మీరు మీకు ఒక రిమైండర్ మెసేజ్ అనుకోండి ఇది, ఓకేనా మై డియర్ పేరెంట్స్. మీ పిల్లలు మీరు సైనిక్ స్కూల్లోకి ఎంట్రన్స్ జాయిన్ చేయాలంటే కోచింగ్ ఒకటే సరిపోదు, మనం అన్ని విషయాల్లో కూడా పూర్తి అవగాహన కలిగి ఉండాలి. డాక్యుమెంట్స్ ఏం పెట్టుకోవాలి, మనం ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ కూడా. వీటన్నిటి కోసం నేను ఎప్పుడు కూడా మీ వెనుక ఉంటూనే ఉంటాను. మీరు ఎప్పటికప్పుడు నేను పెడుతున్నటువంటి పూర్తిగా వీడియోస్ చూడండి చివరి వరకు, అది ఒక్కటే మీరు చేయాల్సింది. ప్రతి విషయం పైన సైనిక్ స్కూల్కి సంబంధించి అవగాహన అయితే నేను మీకు కల్పించడానికి ఎప్పుడు కూడా ఉంటాను. సో ఓకేనా, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్, టేక్ కేర్ అండ్ బాయ్.